ओम श्री मातृ नमः। हाय फ्रेंड्स, अंदर की नमस्ते। मनम अरुदैन मొక్క अन्नी ऊर्ल दोरिके मొక్క आयुरारोग्यालनिच्चे मొక్క आ मొక్క యొక్క పండ్లు వాడతె ముఖం సౌందర్యంగా ఎర్రక్తకణాలను పెంపొందించేటటువంటి మొక్క ఈ రోజు మీకు చూపెడతాను। అది ఇంకా మనం ఆ మొక్కను అర్ధగా మొక్క పెరుగుతది ఏ విధంగా అంటే ఆ మొక్క కొమ్మ నాటతనే పెరుగుతుంది। కొన్ని సంవత్సరాల పాటు ఉంటది, ఎన్నో ఫలాలు ఇస్తది, త్రికాలం ఇస్తది, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఈ మూడు కాలంలా మనకు పండ్లను ఇస్తది। చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఈ మూడు కాలాల్లో మనకు పండ్లు ఇచ్చే మొక్క ఇక్కడే ఉంది। అది మలబరి చెట్టు అంటారు దాన్ని। పట్టు పురుగులకు దాని యొక్క ఆకులు ఇస్తేనే పట్టుదారం తెరుస్తాయి, అంటే ఆకులు ఇస్తేనే పట్టు పురుగులు పట్టుదారం తెరుస్తాయి మేధాశక్తి తోటి। అది ఆ పండ్లు మనుషులు తింటే మనుషులకు ఏమో ఎంతో అమోఘమైన శక్తిని ఇస్తది, ఆయురారోగ్యం ఇస్తూ అలా ఏ సి ఇ విటమిన్లు దానిలో కలవు। ఆ పండును ఇప్పుడు మీకు చెప్తు చూపెడతాను। ఇలా మెగ్నీషియం, పొటాషియం, పొటాషియం కొందరికి లేదంటున్నారు, మరి ఆ ఈ పండ్లు తింటే పొటాషియం తరుగుతుంది, మలబద్ధకం కొంతమంది తీరిపోతుంది। ఇప్పుడు ఆ చెట్టును, ఇదే చెట్టు చూడండి, పైనది ఈ పండ్లను ఒకసారి చూడండి। ఇదే ఆ చెట్టు, ఒకసారి ఇలా రండి, కాత ఎలాగా వస్తుందో ఒకసారి చూడండి। ఈ మలబరి చెట్టు ఈ మొత్తం ఈ పండ్లేనండి మనకు ఇప్పుడు ఇగో ఈ విధంగా కాత స్టార్ట్ అవుతుంది। ఇగో ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా మెల్లగా, ఇది ఏ కాలంలోనే కాస్తుంది, దీనికి ఏ మందు కొట్టడం అవసరం లేదు, దీనికి ఏ రోగం రాదు చెట్టుకు, దీన్ని ఏ పురుగు పట్టి పీడించదు, దీనికి ఎప్పటికీ రోగం రాదు। ఒక కొమ్మ నడితేనే పెరుగుతుంది, అరుదుగా మొక్క పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు పండ్లుగో ఈ విధంగా ఎర్రగా వస్తాయి, తర్వాత ఈ విధంగా మారిపోతాయి నల్ల రంగులోకి, ఇవి చూడండి ఒకసారి। ఈ పండ్లను గనక మనము రోజు ఒక 30 గ్రాముల మోత తింటే 1000 రకాల జబ్బులను అదుపు చేస్తాయి। షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు వీటిని, బీపీ, ఇక బీపీ ఎంత ఎలా ఉంటుంది, కొందరికి నడుస్తుంటేనే నెట్టేస్తుంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఎవరో వాళ్ళు నచ్చి చేయబట్టి లాగినట్టు అవుతుంటుంది। ఈ పండ్లు తింటే ఆ బీపీ కూడా అదుపులోకి వస్తుంది। బీపీ అంటే ఏంటిది, రక్తపోటు, రక్తపోటు అనేది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తయారై బీపీగా మారుతుంది, కొలెస్ట్రాల్ను అంటే కొవ్వు, కొవ్వు నీళ్ళను అదుపు చేస్తుంది, కొవ్వుగా ఎక్కువ తయారుగా అనేది ఇది తింటే కొవ్వు బాగా తయారవుతుంది, కొందరు వారికి తిట్టంగా తయారు ఉంటుంది, మందంగా ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు వీటిని రోజు ఒక 30 గ్రాములు పరిగెడుపు తింటే ఆ కొవ్వు కాస్త కరిగిపోతుంది, కొవ్వు ఎంత ఉండాలో అంతే ఉండాలి। కొందరికి రక్తహీనత సమస్య ఏర్పడి ముఖం అంతా ముడతలు పడుతుంటుంది, ఆ ముడతలు పడిన సమయంలో మరి ఏం చేస్తారంటే ఏవేవో కెమికల్స్ అన్నీ తీసుకొచ్చి ముఖానికి పోసుకుంటుంటారు, అయినా సమస్య ఏం తీరది, ఆ ముఖం కడిగిన వెంటనే మళ్ళీ గదే దయ్యపు రూపం వచ్చేస్తుంది। ఆ దయ్యపు రూపం పోవాలంటే ఈ పండ్లను రోజు ఒక 30 గ్రాములు నుంచి ఒక 50 గ్రాములు పచ్చి తినండి, పరిగడపన పరిగడపన తిని నమ్ములుకుంటే రసాన్ని మింగండి, ఒక పండును ఇట్లా నోట్లు వేసుకొని మంచిగా నమ్ములుకుండు ఒక 50 గ్రాములు ఒక 2 నెలలు తినండి, ఎంత రక్తం పుష్కలంగా తరుగుతుంది, ముఖం మీద ముడతలు పోతాయి, రక్తహీనత సమస్య పోతాయి, మనకు ఎర్ర రక్త కణాలు ఆరోగ్యాన్ని కాపాడడానికి శరీరంలో ఉన్నాయి రక్తంలో, ఆ రక్త కణాలు ఆయురారోగ్యాలతో వస్తాయి, రక్త కణాలు డెవలప్మెంట్ అవుతాయి, ఎర్ర రక్త కణాలు డెవలప్ అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, తెల్ల రక్త కణాలు డెవలప్ అయితే ఆరోగ్యంగా ఉండవు, అవి కూడా ఉండేనే ఉండాలి శరీరం లోపల। ఇప్పుడు ఈ విధంగా చేయండి, కొంతమందికి పొటాషియం లేదన్నారు, కాల్షియం లేదన్నారు, మెగ్నీషియం లేదంటారు, మరి కాల్షియం లేకపోతే బొక్కలు అరుగుతాయి, బొక్కలు అరిగి మోకాలు క్రిక్ క్రిక్
క్రిప్పు అంటుంటాయి. అగో బొక్కల డాక్టర్ తరిగితే అమ్మ మీ బొక్కలు అరిగినాయి, దానికి కొడుకేలే ఓ 100,000 రూపాయలు ఖర్చు వచ్చు అంటాడు. 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా చేసుకుంటారు, అయినా సమస్య తీరది. శరీరంలో బలం లేనప్పుడు నువ్వు ఏ గోలు వేసుకుంటే ఉన్నది? శరీర బలాన్ని పెంచేటువంటి ఔషధం ఈ మలబరి పండ్లు. ఈ మలబరి పండ్లను రోజు ఇప్పుడు నేను పట్టుకున్నాను తినండి సరిపోతాయి. రోజు పరిగడపన మీకు ఆ కాలుష్యం సమస్య ఎందు తీరదో మీరు నన్ను అడగొచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి. ఇవి కనుక తింటే రక్తం మంచి ఫిల్టర్ అవుతుంది, ఆ నొప్పులు పోతాయి శరీరం నుంచి. ఇక తినకూడని వస్తువులు ఏంటి? ఆలుగడ్డ, వంకాయ, చింతపండు చారు ఇలాంటి వాటిని నిషేధించండి. మొత్తం మీకు మోకాల నొప్పులు అనేటి ఉండవు, ఖచ్చితంగా మోకాల నొప్పులు తగ్గిపోతాయి ఇవి తినడం వల్ల. కానీ నేను చెప్పిన పదార్థాలను మానేయండి. ఇక నెక్స్ట్ ఒకసారి వీటిని గమనించండి. ఇక కొందరికి మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకం ఎలా ఉంటుంది? 4 రోజులకు ఒకసారి కూడా చక్కగా లెట్రింపరు, అది కూడా పోతే అది దుర్గంధంగా పోతారు, గబ్బు వాసన వస్తుంది. మరి అలాంటి వాళ్ళు కూడా రోజు ఒక 50 గ్రాములు పరిగడపున పరిగడపున తింటే ఆ మలబద్ధకం సాఫ్ అవుతుంది, రోజు ఫ్రీగా వస్తుంది. మన కొంతమందికి గొర్రె గొత్తికలు కదా, మేక గొత్తికలు కదా పోయినట్టు లెట్రిన్ పోతారు. అలాంటి వాళ్ళ సాపు వచ్చి మామూలుగా ఫ్రీగా మోషన్ పోతారు. రోజు లేవగానే పొద్దున 5 గంటల వరకు 6 గంటల వరకు మోషన్ వచ్చేస్తుంది. ఒక్క లెట్రిన్ సాపు ఉంటే సర్వ రోగాలు మన అదుపులు ఉన్నట్టే. ఈ విధంగా మోషన్ ఫ్రీగా కావాలి. ఈ పనులను మీరు తింటే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, న్యాచురల్గా రూపాయి ఖర్చు లేకుండా. ఇక ఇంకొకటి, ఇదే పనులను రోజు తినడం వల్ల కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అంటే ఊగ కడుపు గర్రు గుర్రు అని సౌండ్ చేసుకుంటూ నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పిని కూడా ఇది అదుపు చేస్తుంది. ఓ ఓ అంటుంటుంది తిన్నాక కొందరికి. కొంతమంది కలటి ఈ గ్యాస్ తోటి వాళ్ళు తిన్నది కొంచెమే, కానీ అది మన కొంతమందికి శనగపప్పు తింటారు, బొబ్బరపప్పు తింటారు, అది తిన్నది గింతే కానీ కడుపు ఇంత ఉబ్బిపోతుంది గ్యాస్ తోటి. మళ్ళీ గ్యాస్ ఫ్రీ అయినాక కడుపు నొప్పి తగ్గుతుంది, కొందరు కడుపు నొప్పి కూడా వస్తుంది. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ పనులను తింటే ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ పనులను ఖచ్చితంగా ఒక్క కొమ్మ నాటితే ఈ చెట్టు అనేది ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఉంటుంది చెట్టు. ఈ ఒక్క చిన్న కొమ్మ, ఇగో ఈ చెట్టును చూడండి ఒకసారి, ఒక చిన్న కొమ్మ నాటితే ఒక 5 సంవత్సరాలనే ఇట్లా అయిపోయింది, ఇంత పెద్ద చెట్టు అయింది. కొమ్మలు నరుకుతున్నాం మళ్ళీ వస్తున్నాయి చెట్టుకి. కానీ ఒక్కసారి ఇది బాగా విస్తరిస్తుంది, ఒక సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక 2 బస్తాల పన్నును కాస్తుంది ఒక సంవత్సరానికి వచ్చి. 2 పెద్ద బస్తాలు అంటే ఒక క్వింటల్ నుంచి 2 క్వింటల పన్నులు సంవత్సరం పొడవుతా కాస్తున్నాయి చెట్టుది. మీరు ఒక కొమ్మను పెట్టుకోరు ఇంటికి ఒక కొమ్మ. మీకు ఈ ఫుడ్డు ప్రతి ఇంట ఉండాలి, ఇది న్యాచురల్ ఫుడ్డు. ఇక పిట్టలు తింటున్నాయి వీటిని. పిట్టలు తిని ఎంత శక్తి వస్తుంది తెలుసా? పిట్టలకు గాలి లేచిపోయేంత శక్తి వస్తుంది. మరి అలాంటి మనుషులు తింటే గాలి లేచిపోడు పక్క పెట్టు, కనీసం రోడ్డు మీదన్నా మంచిగా నడిచిపోయే శక్తి వస్తుంది కదా. దీన్ని గమనించండి మీరు ఒకసారి, రోడ్డు మీదన్నా మంచిగా నడిచిపోవాలి. కానీ మనం బండ్ల మీద ఎక్కిపోడు కాదు, 1 కిలోమీటర్ కూడా నడవలేని పరిస్థితి వచ్చింది ఈరోజు సమాజంలో అందరికీ. మరి ఇలాంటి సీజన్ ఫుడ్ అని కాదు, ఇది ఏ కాలంలో ఉంటుంది ఫుడ్డు? ఇప్పుడు పొడి టైంలో తినండి మీరు. పొడి టైంలో తింటే మీకు ఇది పొడి వాతావరణం తింటేనే మీకు మంచి అనుకున్న రిజల్ట్ వస్తాయి. వర్షం పడ్డానుకో ఇగో ఇంట్లోకి నీరు చేరిపోతాయి, ఈ పనులకు నీరు చేరిపోతాయి. ఇళ్ళకు ఇది గాలులు గాలు ఉంటాయి కాబట్టి నీరు చేరిపోతుంది కాబట్టి మనం ఆ వర్షంలో తినడానికి వీల్లేదు. ఇది వట్టి టైంలో తినండి, ఇది మంచి రిజల్ట్ వస్తుంది. పండు ఒక పండు తియ్యటి రుచి వస్తుంది. ఇంకా మీకు ఒక పండు చూపిస్తా ఒకసారి చూడండి. ఇగో ఇలా చూడండి, ఇది లేతది, ఇది ఒగరుంటుంది, తినలే మనం. ఈ పండు మాత్రం అమోఘమైన ఫ్రెడ్ ఉంటుంది, ఇలా మంచి తీపి వస్తుంది. ఇది నరాలకు సత్వం ఇచ్చి రక్తాన్ని పెంపొందించి మనిషిని నవ్వ యవ్వనంగా మార్చేస్తుంది, అంటే ముసలితనాన్ని అరికడుతున్నట్టు యవ్వనంగా మార్చేస్తుంది. ఈ విధంగా మీరు తినవలసిందిగా కోరుతున్నాను. అది మీ ఇష్టం.
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.